టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లండన్ నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆదివారమే అతను భారత్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఫిట్నెస్ కు సంబంధించిన కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. తొడకండరాల నొప్పి కారణంగా ఈ కర్ణాటక బ్యాటర్ భారత జట్టుకు దూరమయ్యాడు, మళ్లీ మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో స్టోక్స్ బృందంతో మిగిలిన 4 టెస్టులకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుగైన చికిత్స కోసం లండన్ కు వెళ్లాడు. దీంతో రాహుల్ గాయం తీవ్రత ఎక్కువైందని, ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. లండన్లో వైద్య నిపుణులను కలిసేందుకు రాహుల్ వెళ్లాడని, అయితే ఆదివారమే ఇండియాకు తిరిగొచ్చాడని వెల్లడించాయి. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని తెలిపాయి. త్వరలోనే ఎన్సీఏ నుంచి మ్యాచ్ ఫిట్నెస్ కు సంబంధించిన రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్ అందుకుంటాడని కూడా సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గతేడాది ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరమైన అతను తొడకండరాల గాయంతో లండన్లో ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం వన్డే వరల్డ్ కప్ 2023 సహా పలు ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సందర్భంగా మళ్లీ గాయపడ్డాడు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఐపీఎల్లో లక్నో ఆరంభ మ్యాచ్లకు రాహుల్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.